ఎందరో మహానుభావులందరికీ నమస్కారం. ఇందాక నుంచి చాలా భయపడ్డాను, ఇంగ్లీష్లో మాట్లాడలేమో, భాష సరిగ్గా రాదు కదా. వరప్రసాద్ రెడ్డి గారు మార్గదర్శకత్వం చేశారు. నేను కెమెరా వెనకాతల ఉండి నడిపించవలసిన వ్యక్తిని కానీ ఇలా సభల్లోకి వచ్చి మాట్లాడి చెప్పే అర్హత నాకు లేదు, క్వాలిఫికేషన్స్ కూడా నాకేమీ లేవు. విగ్రహ పుష్టిగా ఏదో గ్లామర్ ఉంటుంది కాబట్టి నన్ను పిలిచారు నిర్వాహకులు. వారికి ముత్తుకున్నాను, ప్రాధేయపడ్డాను, బతిమాలాను. నన్ను వదిలేయండి బాబు, అక్కడ ప్రేక్షకుల్లో కూర్చొని నేను విని నేర్చుకుంటాను కొన్ని విషయాలని. వారు వదలలేదు. అందుకని మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేసి ఈయనేదో పొడి చేస్తాడని మాత్రం అనుకోకండి. మీరు వీలైనంతవరకు మా సినిమాలన్నిట్లోనూ మన ధర్మం ఏమిటో, మన ఆచార వ్యవహారాలు ఏమిటో నాకు తోచినంతవరకు నేను వాటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వచ్చాను. నాకు తెలిసిన ధర్మం, నాకు తెలిసిన ఆచారం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేటువంటి మాటలు నాకు తెలుసు, అంతే. మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవన్నీ మామూలుగా కొన్ని కులాల్లో సెరమనీ పెడతారు, అప్పుడే అలా పేరు పెట్టి పిలుస్తారు. అలా కాదు, నిత్యము తల్లిని పూజించాలి, తండ్రిని పూజించాలి, గురువును పూజించాలి, అతిథిని పూజించాలని నేర్చుకున్నటువంటి నా పాలసీ, నా థియరీ. అలాగే గురుదేవో మహేశ్వర, గురువు అంటే ఎవరు అసలు, ఇలాంటివాడు గురువు అనేవాడు, గురువు ఇలాంటివాడు అనేది నేర్చుకున్నవాడు నేను. అట్లాగే ఎక్కడ స్త్రీని పూజిస్తారు అక్కడ దేవతలు ఉంటారు, ఎత్ర నార్యస్తు పూజ్య అంతే ఎత్ర దేవత, ఇవన్నీ నేను నేర్చుకున్నవి ఈ సెమినార్ల వల్ల. వాటి వల్ల నేను నేర్చుకోలేదు. తాతలు అమ్మమ్మలు వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి ఒక యుగానికి సంబంధించిన మనిషి నేను. ఇవాళ ఏమవుతుందంటే ఆ తాతలు ఆ అమ్మమ్మలు దగ్గరికి పిల్లలు చేరే అవకాశమే లేకుండా పోతుంది. మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే వాళ్ళిద్దరి మధ్యన మళ్ళీ సంబంధాన్ని పెంచడానికి ఏదైనా ఏర్పాటు ఉందేమో చూడండి. వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి నీతులు కానీ ధర్మాలు కానీ మనం ఇంకెక్కడ ఈ సెమినార్స్లో ఎక్కడ, అంటే సెమినార్ గురించి నేనేమి కామెంట్ చేయటం లేదు, మీరు చాలా మన్నించాలి నన్ను. వాళ్ళు నేర్పినవి ఎంత, ఈ రోజున ఎంత, 19 సంవత్సరాల వయసులో నేను చెన్నై వెళ్ళాను, దరిద్రమైన ఉద్యోగం, సినిమా ఉద్యోగం, ఎన్ని ఆకర్షణలు ఉన్నాయో చెప్పలేను. అన్ని ఆకర్షణలలోంచి బయటపడి రాగలిగాను. ఇవాళ నేను కూడా ఒక వ్యక్తిగా గౌరవపడుతున్నాను అంటే మా తల్లిదండ్రుల భయం, వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అని భయం, ఏదైనా నేను తప్పు చేయడానికి ఏదైనా వాళ్ళకి తెలిసిపోతుందేమో అని భయం. అలాంటి భయం ఉన్నప్పుడు, పాపభీతి ఉన్నప్పుడు మనం సద్మార్గంలో వెళ్ళటానికి చాలా సులువైపోతుంది. టు బి డివైన్ అండ్ టు బి రిలీజియస్ ఈజ్ వెరీ సింపుల్, బట్ టు బి సింపుల్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ అన్నారు. అట్లాగా నేనేం చెప్పదలుచుకోలేదు, చాలా కాలాతీతం అయిపోయింది. వరప్రసాద్ రెడ్డి గారు లాంటి వారైతే సైంటిస్టులు, వీళ్ళందరూ స్టాటిస్టికల్గా మాట్లాడగలరు. మాది గ్యాస్, ఎందుకంటే మా వృత్తి అది, నాది 2 అవర్స్ మామూలుగా ఏదో మిమ్మల్ని మభ్యపెట్టి ఏదో ఉంది సుమా ఉంది సుమా ఉంది సుమా అని అనిపించి ప్రలోభంలో పడేసి కాసేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు వీడంటే ఏమీ లేదు, ఏం చెప్పి అర్థం కావట్లేదు అని అనిపించుకునే వృత్తిలో ఉన్నవాడిని కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడినా ఏమి విషయం లేదు అసలు లోపల. అందుకని బాగుండదు, మర్యాదగా ఉండదు. అప్పుడు ఈ చప్పట్లు కాకుండా కూర్చోండి అనే చప్పట్లు కొట్టించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితికి తీసుకురాకుండా నా పక్కనున్న వాళ్ళందరూ మహామహులు. నాకు వరప్రసాద్ రెడ్డి గారు తెలుసు, ఆయన ఇంకా మాట్లాడగలిగితే ఆయన కొటేషన్స్ ఇవ్వగలడు వేదాల్లోంచి వాటిల్లోంచి, ఎంతంత మంచి కార్య ఆయన. అసలు మీకు ఒక విషయం చెప్తాను, తన పుట్టినరోజు తను చేసుకోరు ఆయన. మాతృవందనం అని చెప్పి కొత్తగా నేను నేర్చుకున్నాను, నేను కూడా మాతృవందనం అని చెప్పి ఆయన పుట్టినరోజున తల్లికి పూజ చేస్తారు ఆయన. ఎంత గొప్ప సంస్కారం ఆలోచించారు. వాళ్ళ తండ్రికి చేయాల్సి వస్తే ప్రకృతికి పూజ చేయించారు, ప్రకృతికి వందనం చేయించారు, నేరాజనం చేయించారు. ఇలాంటివన్నీ మనం కనుక నేర్చుకుంటే, ఇలాంటి అలవాట్లు కనుక మనకు వచ్చేస్తే ఒక చెడ్డ పని చేయాలనిపించదు, ఒక దుర్మార్గానికి మనం దారితీయం. గుళ్ళో కూర్చున్న కాసేపు మనం ఇంకా చెడ్డ గురించి ఆలోచించాం, అంతే కదా. ఆ కూర్చున్న స్థలం యొక్క ఆ ప్రభావం అట్లాంటిది. అలాంటి వారి మధ్యనే ఉన్నాను, ఆ ప్రభావం కాస్త అబ్బింది కాబట్టే 5 నిమిషాల్లో ఈ మాత్రం మాట్లాడగలిగి
మీ చేత నిజమైన చప్పట్లు కొట్టుకోగలిగాను. సెలవు, నమస్కారం. Thank you.